హాయ్ ఫ్రెండ్స్, హాయ్, అందరూ ఎలా ఉన్నారు? పుణ్యం అందరూ ఎలా చేసుకున్నారు ఫ్రెండ్స్? మన యూట్యూబర్స్ అంతా పుణ్యం ఎలా చేసుకున్నారు పౌర్ణమి? చూడండి, మేమైతే పౌర్ణమి అయితే ఈ విధంగా చేసుకున్నాం ఫ్రెండ్స్. మా ఊరు గుడి దగ్గర ఇది శివాలయం గుడి. ఇది శివాలయం గుడి దగ్గర మొత్తం ఎదురుబాదులతోటి మొత్తం కింద నుంచి కొండ మీద నుంచి కింద దాకా మొత్తం అంతా దీపాలు ఫ్రెండ్స్. చూడండి, మొత్తం మా ఊరు జనాలంతా దీపాలు వెలిగించారు. ఇదంతా ఎదురుబద్దలతో కట్టి చాలా అందంగా కనబడుతుంది కదా ఫ్రెండ్స్. చూడండి, ఈ వీడియో ఫుల్గా చూడండి, చాలా బాగుంటుంది. మొత్తం గుడి దాకా చూపెడతాను, పైదాకా వెళ్తున్నాను లైటింగ్ వీడియో తీసుకుంటూ. పూర్తిగా చూడండి ఫ్రెండ్స్ గుడి దాకా. ఇదైతే మా సెల్ టవరు, కొత్తగా సెల్ టవర్ కట్టారు ఫ్రెండ్స్. అది చూడండి, ఎంత గుడి దగ్గర కట్టారు, గుడి పక్కనే. అది ఇంకా ఓపెన్ చేయలేదు, ఇంకా అది ఓపెన్ చేయడానికి చాలా టైం పడుతుంది అనుకుంటాను. చూడండి ఫ్రెండ్స్, ఈ విధంగా అయితే ఇక్కడైతే మాకైతే ఈ విధంగా చేసుకున్నాం. పౌర్ణమి అయితే ఈ విధంగా చేసుకున్నాం. లైటింగ్ చూడండి మొత్తం అంతా, ఇది వచ్చేసి మొత్తం లైటింగే. ఈ లైటింగ్కి చూడండి, ఈ లైటింగ్ అంటే బల్బుల లైటింగ్ కాదు ఫ్రెండ్స్, ఇవన్నీ దీపాలు. మొత్తం అంతా దీపాలు వెలిగించారు. కొన్ని దీపాలు ఉన్నాయి, కొన్ని దీపాలు కొండెక్కేసాయి. చూడండి, కొండ దాకా దీపాలే మొత్తం. అరేంజ్మెంట్ సూపర్ ఉంది. దూరం నుంచి అయితే ఎలా కనబడుతుంది చూసారు కదా ఫ్రెండ్స్, దూరం నుంచి ఒక వీడియో తీసాను కదా, ఎలా ఉందో. ఏదో చాలా ఎత్తైన కొండ మీద పెట్టి దీపాలు వెలిగితే చాలా సూపర్గా కనబడుతుంది కొండ అంతా. అయితే ఈ వీడియో అయితే ఫుల్గా చూడండి ఫ్రెండ్స్, థ్యాంక్ యూ. అలాగే నా ఛానల్ లైక్ చేయండి, ఈ వీడియో కూడా లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. చూడండి, దీపాలు మొత్తం ఫస్ట్ ఎంటింగ్లోనే ఎలా పెట్టారో. ఇలా కూడా వెళ్ళిపోవచ్చు కదా ఫ్రెండ్స్, అలాగే వెళ్ళొచ్చు. ఇలా కూడా తిన్నాక ఇలాగైతే బళ్ళు డైరెక్ట్ వెళ్ళిపోతాయి, ఇలాగైతే నడిచి అయితే సింపుల్గా ఇలాగ వెళ్ళిపోవచ్చు. చూడండి, అదే చాలా ఎత్తు బండి కూడా ఎక్కలేదు అక్కడ, అంత కొండ అన్నమాట ఇది అంతా. చూడండి, భోజనాలు అయితే చేస్తున్నారు, అన్న సంతర్పణ అవుతుంది. మా ఊడ కూడా చూడండి దీపాలు వెలిగిస్తున్నాడు, ఇటు వచ్చేసి నైస్గా వెలిగించుకుంటున్నాడు దీపం. నెక్స్ట్ మిగతా వాళ్ళంతా కార్యక్రమం పూజ కార్యక్రమం అయిపోయినట్టుంది. వీళ్ళు వచ్చేసి అన్న సంతర్పణ కలిపాయండి, నైట్ టైము ఇప్పుడు భోజనం చేస్తున్నారు అందరూ. చూడండి, ప్రసాదాలు అన్నీ తీసుకుంటున్నారు. అలాగే చూడండి, మా ఊరు శివాలయం గుడి లోపల కూడా తీసుకెళ్తాను వీడియోని. చూడండి, వీళ్ళంతా యూత్ కుర్రాళ్ళు, నిమ్మకాయ యూత్ కుర్రాళ్ళు అంతా చూడండి, కుర్రోళ్ళు, పెద్దోళ్ళు, చిన్నోళ్ళు, మొత్తం బ్యాచ్ మొత్తం ఇక్కడే ఉన్నారు. ఊరి జనం అంతా గుడి దగ్గరే ఉన్నారు ఫ్రెండ్స్, ఎందుకంటే ఈరోజు దీపాలు వెలిగిస్తున్నారు కాబట్టి గుడి అంతా చాలా అంగంగా ఉంది. మా ఊర్లో అయితే మా ఊరైతే నిమ్మలపాలెం, అదే పెదవలస దగ్గర. ఇది కేడిపేట వెళ్ళే రూట్లో ఫ్రెండ్స్, చూడండి, చింతపల్లి నుంచి డైరెక్ట్ ఇలా కేడిపేట వెళ్ళే రూట్లో మధ్యలో ఉంటుంది మా ఊరు. చూడండి, కొండ మీద కాబట్టి చాలా అందంగా కనబడుతుంది లైటింగ్కి.